Friends, if you subscribe to our channel, click the red color subscribe button and click on our channel. If you activate the bell icon, you will get a notification on the next video. Friends, today's video is that I will remove copyright claims from your channel. రావచ్చు కొన్ని కొన్నిసార్లు రావచ్చు మనం ఎంత పర్ఫెక్ట్ గా చేసినా సరే కొన్ని కొన్నిసార్లు క్లైమ్స్ అయితే అనుకోకుండా చిన్న చిన్న మిస్టేక్స్ ఎవరైనా చేస్తూ ఉంటారు అయితే నేను దానికన్నా ముందు ఒక ఈ క్లైమ్స్ గురించి మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నాను అసలు స్ట్రైక్ క్లైమ్స్ కి డిఫరెన్స్ చాలా మంది తెలియట్లేదు నేను ఇంతకు ముందు చాలా వీడియోస్ లో చెప్పాను స్ట్రైక్ వేరు క్లైమ్ వేరు అని స్ట్రైక్ అయితే రాకూడదు అసలు స్ట్రైక్స్ అనేవి మన ఛానల్ కి రాకూడదు మూడు స్ట్రైక్స్ కానీ వచ్చినాయి అంటే మన ఛానల్ అనేది టర్మినేట్ అయితే అయిపోతుంది అనమాట ఈ క్లైమ్స్ అనేవి మనకి ఎన్ని వచ్చినాయి నో ప్రాబ్లం రెవెన్యూ అయితే రాదు కానీ క్లైమ్స్ అయితే మాత్రం వచ్చినా కానీ నో ప్రాబ్లం అనమాట ఈ క్లైమ్స్ అంటే ఏంటి అంటే జస్ట్ మనం ఒక వీడియోని వాడేటప్పుడు ఆ వీడియోలో పర్టికులర్ ఎక్కడైనా ఒక మ్యూజిక్ కానీ ఒక వీడియో క్లిప్ కానీ వాడినప్పుడు వాళ్ళు ఏంటంటే ఆ మ్యూజిక్ కానీ వీడియో కానీ ఎవరైతే దా ఓన్ క్రియేటర్స్ ఉంటారో అంటే దాని ఓనర్స్ ఉంటారో వాళ్ళు మన మీద క్లైమ్ అనేది వేస్తారనమాట ఈ క్లైమ్ అయితే ఏం చేస్తారంటే క్లైమ్ లోనే ఉంది క్లైమ్ అన్న పదంలోనే ఉంది మీకు ఈ క్లైమ్ వేయడం క్లైమ్ వేసినప్పుడు ఏమైంది అంటే మనకి ఆ వీడియో మీద వచ్చే యాడ్స్ కానీ రెవెన్యూ అంతా కూడా దాని ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే వెళ్ళిపోతుంది అనమాట అంతకు మించి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదన్నమాట ఈ క్లైమ్ రావడంలో అయితే నేనేంటి అంటే ఇప్పుడు మన సబ్స్క్రైబర్లు ఒకరైన కర్నూలు పొట్టి అనే యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి క్లైమ్ అనేది వచ్చిందనమాట ఇప్పుడు నేను మీకు ఆ క్లైమ్ అనేది రిమూవ్ చేసి చూపిస్తాను ఇంకా మనం అక్కడ మాట్లాడుకుందాం మిగతా విషయాలు దానికన్నా ముందు ఏంటంటే చాలా మంది ఒక మిస్టేక్ చేస్తున్నారు నా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకున్నారు కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా చేసుకోండి ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు నోటిఫికేషన్స్ రావట్లేదు అంటున్నారు నోటిఫికేషన్స్ రావట్లేదు అంటే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఒక బెల్ ఐకాన్ అయితే ఉంటుంది ఇక్కడ ఆల్ అని ఒక ఆప్షన్ ఉంటుంది దీన్ని అయితే యాక్టివేట్ చేసుకోండి ఇలా మీరు యాక్టివేట్ చేసుకున్నప్పుడే నేను ఏ వీడియో పెట్టినా సరే మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా వెంటనే వస్తుంది అనమాట అండ్ ఆ తర్వాత ఏంటంటే ఇప్పుడు మనం వాళ్ళ ఛానల్లోకి అయితే వెళ్దాం ఇక్కడ చూస్తున్నారు కదా నేను ఏంటంటే ఇక్కడ డెస్క్టాప్ మోడ్లో ఛానల్ అంటే ఇక్కడ పీసీలో చూపిస్తున్నాను కాబట్టి మీకు ఈ విధంగా ఉంది ఒకవేళ మీకు మీ ఫోన్లో చేసుకోవాలంటే అంటే చాలా మంది కంప్యూటర్ లేని వాళ్ళు అంటే పీసీ లేని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఏంటంటే మీ మొబైల్లోనే డెస్క్టాప్ మోడ్లో అయితే పెట్టుకుని మీ మొబైల్ని యూజ్ చేయొచ్చు దానికోసం నేను ఒక వీడియో చేశాను ఇక్కడ చూస్తున్నారు కదా ఇదే వీడియో ఈ వీడియో వచ్చేటప్పటికి లింక్ నేను ఐకార్డులో ఇస్తాను ఒకసారి ఆ వీడియో చూడండి ఆ వీడియో చూస్తే మీ దగ్గర ఒక కంప్యూటర్ లేకపోయినా సరే మీ మొబైల్లోనే అన్ని చేసే విధంగా నేను ఆ వీడియో చెప్పాను ఒకసారి ఆ వీడియో అయితే చూడండి అనమాట ఇక్కడ వీళ్ళకి రెండు క్లైమ్స్ అయితే వచ్చాయి నేను ఇక్కడ మీకు చూపించడం కోసం ఏదో ఒక క్లైమ్ అయితే రిమూవ్ చేసి నేను మీకు చూపిస్తాను అనమాట అయితే ఇక్కడ కొంచెం కేర్ఫుల్గా వినండి గైస్ అంటే ఒక్కొక్కసారి కొన్ని కొన్ని రకాలుగా మనం క్లైమ్ అయితే రిమూవ్ చేయొచ్చు ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఈ దీన్ని అయితే క్లైమ్ రిమూవ్ చేస్తాను ఇక్కడ చూస్తున్నారు కదా ఈ డెస్క్టాప్ మోడ్లో మీరు మొబైల్లో డెస్క్టాప్ మోడ్లో పెట్టుకున్న తర్వాత కూడా మీకు సేమ్ ఎలా కనిపిస్తుంది ఇక్కడ సీ డీటెయిల్స్ అని ఉంటుంది ఇక్కడ క్లైమ్ మీదకి వచ్చాక ఇక్కడ మనకి ఏ వీడియో కదా క్లైమ్ వచ్చిందో ఇక్కడ మనకి రెస్ట్రిక్షన్స్లో కాపీరైట్ క్లైమ్ అని కనిపిస్తుంది కదా ఇక్కడ సీ డీటెయిల్స్ మీరు క్లిక్ చేస్తే మనకి ఇలా ఒక ఇంకొక పేజ్ లాంటిది ఒకటి ఓపెన్ అవుతుంది అనమాట ఇక్కడ చూసారు కదా కాపీరైట్ సమ్మరీ అండ్ స్టేటస్ అని చెప్పేసి అండ్ ఇక్కడ మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇది ఎక్కడి నుంచి వచ్చింది క్లైమ్ ఇక్కడ చూసారు కదా కాపీరైట్ ఓనర్స్ అని చెప్పేసి ఇక్కడ వాళ్ళ డీటెయిల్స్ అయితే కనిపిస్తాయి అండ్ ఇక్కడ కాపీరైట్ ఓనర్ పాలసీ కాపీరైట్ మానిటైజేషన్ ఇస్ అని చెప్పేసి ఇక్కడ మనకి ఈ సాంగ్ అని చెప్పేసి ఈ సాంగ్ ఏ సాంగ్ వాడితే మనకి క్లైమ్ వచ్చింది ఇవన్నీ డీటెయిల్స్ అనేవి ఇక్కడ అయితే మనకి ఉంటాయి మీరు సింపుల్గా ఈ క్లైమ్ అనేది రిమూవ్ చేయాలంటే ఇక్కడ జస్ట్ సెలెక్ట్ యాక్షన్ అని ఉంది కదా ఈ సెలెక్ట్ యాక్షన్ మీద క్లిక్ చేసుకుని ట్రిమ్ అవుట్ సెగ్మెంట్ అని పెట్టచ్చు లేదా అంటే మనం ట్రిమ్ అవుట్ చేసి ఇక్కడ ట్రిమ్ చేసేయచ్చు లేదు అనుకుంటే మీరు జస్ట్ ఈ సాంగ్ ఇక్కడ చూసారు కదా ఇక్కడ ఒక బాక్స్లో వచ్చింది అంటే మనకి ఈ బాక్స్లో ఉన్న మ్యూజిక్ మాత్రమే క్లైమ్ అయితే రావడం జరిగింది అనమాట కాబట్టి ఈ బాక్స్లో ఉన్న మ్యూజిక్ని మ్యూజిక్ కానీ లేదా ఏదైనా సరే ఎక్కడ మీరు రిమూవ్ చేయాలంటే జస్ట్ ఇక్కడ మీరు నన్ను అడిగితే మ్యూట్ అయితే చేసేసుకోండి సింపుల్గా జస్ట్ మ్యూజికే కాబట్టి మ్యూట్ చేసుకోండి రీప్లేస్ సాంగ్ చేయొచ్చు మీరు మళ్ళా ఇక్కడ నుంచి మళ్ళీ ఏంటి అంటే మీరు మన యూట్యూబ్ లైబ్రరీకి అయితే వెళ్తారనమాట యూట్యూబ్ లైబ్రరీలోంచి సాంగ్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అంత అవసరం లేదు నన్ను అడిగితే జస్ట్ మ్యూట్ చేయండి ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ అర్థం చేసుకుంటారు కాబట్టి జస్ట్ సింపుల్గా ఇక్కడ మ్యూట్ అన్న దాని మీద క్లిక్ చేయండి మ్యూట్ అన్న దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూస్తారు కదా ఇక్కడ మనకి లోడింగ్ అయితే అవుతుంది అనమాట ఇక్కడ కొంచెం టైం అయితే తీసుకుంటుంది తీసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది అన్నది ఇక్కడ చూసారు కదా అంటే మనం మ్యూట్ ఆల్ సౌండ్ అంటేది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు సౌండ్ ఉంది కాబట్టి ఈ మ్యూట్ ఆల్ సౌండ్ అంటే మనకి ఇందులో ఈ కాపీరైట్ సౌండ్ ఎక్కడైతే ఉందో అదంతా కూడా మ్యూట్ అయిపోతుంది అనమాట అంటే అక్కడ సైలెంట్ అయిపోతుంది అనమాట అయితే మనం ఇక్కడ కంటిన్యూ మీ క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి మ్యూట్ అని ఉంటుంది ఇక్కడ మ్యూట్ మీ క్లిక్ చేస్తే ఈ సౌండ్ అంతా కూడా మనకి మ్యూట్ అయితే అయిపోతుంది అనమాట ఇక్కడ ప్రాసెసింగ్ వీడియో అని వస్తుంది ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను మీకు అయితే ప్లే చేసి అయితే చూపిస్తాను నేను
ఇంకొచ్చిన కాపీరైట్ క్లెయిమ్ అనేది ఎక్కడి నుంచి అయితే వెళ్ళిపోయింది, ఇక్కడ నన్నానంది, ఇక్కడ చూసారు కదా, ఈ కాపీరైట్ క్లెయిమ్ అనేది మనం సింపుల్ గా అయితే రిమూవ్ చేస్తాం. ఈ విధంగా మీరు మీకు వచ్చే కాపీరైట్ క్లెయిమ్స్ అనేవి చాలా ఈజీగా అయితే రిమూవ్ చేసుకోవచ్చు అనమాట. మీకు క్లెయిమ్స్ వస్తే ఏం కాదు గైస్, మీరు భయపడాల్సిన అవసరం ఏం లేదు. క్లెయిమ్స్ వస్తే జస్ట్ మీకు మీకు ఆ వీడియో మీద వచ్చే రెవెన్యూ మాత్రమే రాదనమాట. అలా అని చెప్పేసి మీరు క్లెయిమ్స్ అయితే పెట్టుకోక వీడియోస్లో ఆడియోస్ అనేవి యూజ్ చేయకండి, ఎందుకంటే కొన్ని కొన్నిసార్లు స్ట్రైక్స్ వచ్చే కూడా అవకాశం ఉంది. అండ్ ఇంకోటి ఏంటి అంటే మీరు ఇలా చేయడం వల్ల మీకు రెవెన్యూ కూడా రాదు కాబట్టి దయచేసి క్లైంట్స్ మీద ఎక్కువ దృష్టి అయితే పెట్టకండి. క్లైంట్స్ వచ్చినా పర్లేదు కదా అని వీడియోస్ అయితే చేయకండి. ఈ వీడియో కింద గ్యాస్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను, నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం, బై బై, సీ యూ.